ఉమ్మడి నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం వరగలి క్రాస్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ఆటోను ట్రాలీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా 8 మందికి గాయాలయ్యాయి. మిరపకోతకు కూలీలతో వెళ్తున్న ఆటో రోడ్డు సైడు ఆపి ఉండగా గుర్తు తెలియని ట్రాలీ వాహనం ఢీకొట్టింది. దీంతో నక్కలవారి కంద్రికకు చెందిన కత్తి పోలమ్మ అనే మహిళ ఘటనా స్థలంలోనే మృతి చెందగా మరో 8 కూలీలకు గాయాలయ్యాయి. కూలీలంతా నక్కలవారి కంద్రిక గ్రామానికి చెందినవారు. ప్రమాద స్థలంలో కూలీలు తెచ్చుకున్న అన్నం బాక్సులు, నీళ్ల బాటిల్లు కింద పడిపోవడంతో హృదయ విదారకంగా అనిపించింది. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని చిల్లకూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ నందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ. Boys Day and Residential Campus, Gomati Nagar, Nellore, 817-996-9829. Girls Day and Residential Campus, Thanalakshmipuram, Nellore, 817-996-9791.